ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి టీడీపీ వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విదేశీ పర్యటన హింసాత్మక ఘటనల మీద జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు రీసెంట్గా విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి హింసని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు ఆయన ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు ఉద్రిక్త పరిస్థితుల సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలో ఉండాలని ఆయన సూచించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదన్నారు మంత్రులు కూడా ఎక్కడ కనిపించట్లేదన్నారు రాజకీయాల్లో పగలు ప్రతీకారాలు సరికాదన్నారు రాజకీయ పార్టీలు పగలు ప్రతీకారాలు లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని రాజకీయ పార్టీలు పగల పేరిట కొట్టుకోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఘర్షణీయమని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు రోడ్ల మీద రాడ్లు పట్టుకుని దాడులు చేయడం లైవ్లో చూశామన్నారు ఆయా పార్టీ నేతలు దాడులు నియంత్రించలేకపోయాయని ఆరోపించారు ఇలా దాడులు చేసిన వారిని ఆయా రాజకీయ పార్టీలు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు పోలింగ్ రోజున నూట నలభై నాలుగు సెక్షన్ ఉన్నా సరిగ్గా అమలు కాలేదన్నారు చట్టాన్ని రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు రాష్ట్రంలో ఎన్నికలు డబ్బే ప్రధానంగా జరిగాయన్నారు గెలిపే లక్ష్యంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారన్నారు జూన్ నాలుగున కౌంటింగ్ అని ఆ రోజు కూడా శాంతి భద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు చేసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు ఏపీలో అల్లర్ల మీద సిట్టు త్వరగా విచారణ జరిపి ఈసీకి నివేదిక ఇవ్వాలన్నారు బాధితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పోలింగ్ రోజున అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల మీద విచారణకి ఐజీ వినీల్ బ్రజ్ లాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల మీద త్వరతగతను విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిట్ను ఆదేశించారు దీంతో సిట్ అధికారులు రంగంలో దిగారు నిన్న నుంచి రాష్ట్రంలో అల్లలు జరిగిన ప్రాంతంలో సిట్ విచారణ చేపట్టింది తాడిపత్రి నర్సరావుపేట తిరుపతిలో రీసెంట్గా సిట్ బృందం విచారణ చేసింది అల్లర్ల మీద నమోదైన కేసులు కేసులు నమోదైన కార్ నేతల వివరాలు సీసీ కెమెరాల వీడియోలు పరిశీలిస్తుంది అల్లర్ల మీద కొన్ని కొత్త కేసులు నమోదు చేస్తోంది రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది దీంతో ఈరోజు సాయంత్రం నివేదిక అందేలా సిట్ పనిచేస్తోంది తిరుపతిలో టీడీపీ అభ్యర్థి మీద జరిగినటువంటి దాడి ఘటనని సీన్ రీక్రియేట్ చేసి విచారించిన సిట్ బృందం అదేవిధంగా ఎన్నికల తర్వాత జరిగిన ఘటన మీద పోలీస్ అధికారులు సైతం విచారణ చేస్తోంది ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులతో పాటు అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు నరసరావుపేట ఒకటో పట్నం పోలీస్ స్టేషన్ సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది అల్లర్లకు సంబంధించినటువంటి వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు అయితే జేడీ లక్ష్మీ ఏమంటారంటే ఇట్లాంటి అల్లర్లు జరుగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటనే ఆయన ప్రశ్నిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి